రైతు కుటుంబాల్లో సంతోషంగా ఉందని ఈ చట్టసభ సాక్షిగా మీ ముందు తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను అధ్యక్ష. గత 5 ఏళ్ల పాలనలో రైతులు ఎటువంటి ఇబ్బందులు పడ్డారు, ఎటువంటి అన్యాయానికి గురైనారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. కరువు బారిన పడ్డం, సాగునీరు లేక వలసలతో సతమతమైనటువంటి పరిస్థితి, దీనికి ప్రధానమైనటువంటి కారణం అనేక సందర్భాల్లో చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు కరువు, ఈ రెండు కమల పిల్లలు లాంటి వాళ్ళని చంద్రబాబు అదే చెప్తున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు పైలట్ లాగా వస్తే వెంటనే కరువుకి చంద్రబాబు నాయుడు గారు పైలట్ లాంటి వాడు అధ్యక్ష, వెంటనే కరువు వచ్చేసేటువంటి పరిస్థితి. ఈరోజు పాపం రైతు రుణమాఫీ అన్నాడు, రైతు ఉపశమన పత్రాలు అన్నాడు, రకరకాలైనటువంటివన్నీ చెప్పాడు. రైతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవన్నీ ఉపయోగపడలేదు, కానీ ఒక విషయం మాత్రం చెప్పాలి అధ్యక్ష, సరదాగా నవ్వుకోవడానికి. ఒక గృహప్రవేశానికి వెళ్ళాను నేను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక ప్రధానమైనటువంటి నాయకుడు, ఇక్కడ లేడు కాబట్టి పేరు చెప్పకూడదు అంటారు మీరు, అందుకని ఆయన ఆ గృహప్రవేశానికి వచ్చాడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ వచ్చి ఈ ప్రభుత్వ విధానాలు ఏమి బాగలేవండి, తెలుగుదేశం పార్టీవి ఏ విధంగా జన్మభూమి కమిటీ అని రకరకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఏ వర్గాలు కూడా సంతోషంగా లేరు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్నాడు, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన రావాలని కోరుకుంటున్నారని ఆయన ఏదో పాపం చెప్పాడు. అంతా అయిపోయిన తర్వాత అతను చివరిగా అన్నాడు పాపం, వచ్చినటువంటి ఆ తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకుడు, ఏమండి మీరు మమ్మల్ని ఇంతగా విమర్శిస్తున్నారే, ఇంత వర్షాకాలం ఇంత అంగరంగ వైభవంగా మీరు ఈ కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నారంటే మా చంద్రబాబు నాయుడు పుణ్యోదయ కాదండి అని చెప్పాను. ఆ విధంగా ఉన్నాయి పరిస్థితులు ఆ రోజు. అయితే ఈరోజు అది ఒక చీకటి అధ్యాయంలాగా అనుకోవాల్సినటువంటి పరిస్థితి. అయితే నేను అనుకుంటున్నాను అధ్యక్ష, నేను అభిప్రాయపడుతున్నాను, ఇక ఆ చీకటి అధ్యాయానికి ముగింపు పలికారు కాబట్టి, ఒక మంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రారంభమైంది కాబట్టి చరిత్రలో అలాంటి చీకటి రోజులు వస్తాయని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భావించడం లేదు. పాపం ఏదో చెప్పారు ఈరోజు వీటికి సంబంధించి, అది జరగలేదు ఇది జరగలేదని రామానాయుడు గారు. పచ్చ చొక్కాలు వేసుకున్న వాళ్ళందరికీ లోకమంతా పచ్చగా కనపడినట్టుగానే మీకు ఎక్కడ అభివృద్ధి అనేటువంటిది కనిపించదు సార్, అందుకని మీరు మాట్లాడేటువంటి మాటలన్నీ అదేవిధంగా ఉంటాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యల మీద దృష్టి పెట్టి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసి 14 నెలల పాదయాత్ర చేసిన తర్వాత రైతులకు సంబంధించి ప్రజలకు సంబంధించి ఆలోచన చేశాడు. సరే పాదయాత్రకు సంబంధించి మాట్లాడుకోవాలి అంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలి, ఆ తర్వాత ఈ మధ్యకాలంలో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి, ఈ మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర జరిగింది. ఉదయం నుంచి సాయంకాలం దాకా బస్సులో సేద తీరి రైతుల సమస్యలు ఏది పట్టించుకోకుండా అందరూ నిద్రపోయిన తర్వాత రోడ్ల మీద నీళ్లు తలుచుకొని తెల్లవారేటప్పటికి పూలు తలుచుకొని రోడ్డు దాటి వెళ్లిపోయి అయ్యా చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర పూర్తయిందన్నట్టుగా జరిగింది తప్ప, చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు రైతుల గురించి, రైతుల కష్టాల గురించి అర్థం చేసుకుని తెలుసుకుని చెప్తున్నాను సార్, రైతుల గురించి రైతుల కష్టాల గురించి తెలుసుకుని వస్తున్నాను తొందరపడబాకండి, మీ దగ్గరికే వస్తున్నాను, మీ దగ్గరికే రైతుల గురించి రైతుల కష్టాల గురించి తెలుసుకుని వాళ్ళకి ఏ విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనేటువంటి ఆలోచన చేశాడు చంద్రబాబు నాయుడు గారు. రైతులు ఏ సమస్యల్లో ఉన్నారు, ప్రజలు ఏ ఇబ్బందుల్లో ఉన్నారనేటువంటిది గుర్తించి వాళ్ళని ఏ విధంగా మోసగించి ఓట్లు దండుకోవాలనేటువంటి దాని మీద దృష్టి కేంద్రీకరించాడు కాబట్టి రైతులకు సంబంధించిన రుణమాఫీ లాంటి కార్యక్రమాలు చెప్పాడు. దాదాపుగా వడ్డీతో కలిపి 100,000 కోట్ల పైన ఈరోజు చెప్పినటువంటిది అసలు. ఈరోజు మీరు చెప్పారు సార్, ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి, నా దగ్గర రికార్డు ఉంది, కావాలంటే మళ్ళీ చూపించమండి, చూపిస్తాం, ఇప్పుడు వాళ్ళు చూపించినట్టే. బేషరతుగా రుణమాఫీ అన్నాడు, షరతులు లేకుండా రుణమాఫీ అన్నాడు, అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేమన్నా కలగన్నారా అన్నాడు, మీరేమన్నా కలగన్నారా అన్నాడు, అన్ని మరలా ప్రతిసారి చెప్పాడు, నేను కుటుంబానికి ఒక్కడికి ఇస్తా, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఇస్తా, 150,000 ఇస్తా, 5 విడతలుగా ఇస్తా, 3 విడతలు కూడా సక్రమంగా ఇవ్వకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి సార్ ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాం, ఈ ప్రభుత్వానికి సంబంధించి గర్వంగా చెప్తున్నాం,
మీ దగ్గర లెక్క లేకపోతే తీసుకోండి. ఎప్పుడైనా సరే ఇద్దరు వ్యక్తులు పరిపాలిస్తే తేడా ఏమిటి అంటే, రైతులకు సంబంధించి పాపం ఎప్పుడు వేరు ఓట్లు రైతులు, ఎందుకంటే వర్షం రాదు ఇబ్బందులు పడతామని. అయినా ఈసారి చంద్రబాబు ఏదన్నా పాపం రైతు రుణమాఫీ చేస్తాడేమో, దానివల్ల ఓట్లు పడతాయేమో, ఓట్లు వేద్దామని చెప్పి అధికారంలోకి తీసుకొస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు చూపించి మూడు నామాలు పెట్టి వెళ్ళిపోతే, ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 4 విడతలుగా వైఎస్ఆర్ రైతు భరోసాకు సంబంధించి 12,500 రూపాయల చొప్పున 50,000 రూపాయలు ఇస్తానని చెప్పారు. ఈరోజు అధికారంలోకి వచ్చాం. గతంలో ఉన్నటువంటి వ్యక్తి మాట చెప్పి మోసగిస్తే ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు 12,500 ఉన్నటువంటి దాన్ని 1,000 రూపాయలు పెంచి 13,500 చేసి, 4 విడతలు అన్నటువంటి దాన్ని పొడిగించి 5 విడతలు చేసి, 4 విడతల్లో ఒక్కొక్క కుటుంబానికి 50,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఈ రోజు ఒక్కొక్క రైతు కుటుంబానికి 67,500 రూపాయలు అందజేస్తున్నటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. దాదాపుగా రైతు కుటుంబాలకు సంబంధించి 44,57,732 మంది, అదేవిధంగా కౌరు రైతు కుటుంబాలకు సంబంధించి 124,773, 45,82,505 కుటుంబాలకి ఈరోజు దాదాపుగా 5,230 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయింది జరిగింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎవరైనా ఒక పని చేస్తే అది చరిత్రలో అజరామరంగా నిలిచిపోవాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకాన్ని ఈరోజు ఆలోచన చేసి పెట్టేటువంటి ఆయన చేసినటువంటి పథకాలు గతంలో ఎవరో ఆలోచన చేయనటువంటి పథకాలు, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సరే వాటిని తీసివేయడానికి ఆస్కారం లేనటువంటి పథకాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అధికార పార్టీ శాసనసభ్యుడిగా ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాల పట్ల నేను గర్వపడుతున్నాను అని చెప్పి శాసనసభ సాక్షిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు వ్యవసాయంలో అమలవుతున్నటువంటి కార్యక్రమాలు, రైతు పక్షపాత ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు 2004 దాకా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు 2004 దాకా పనిచేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు అయ్యా బంట్రోతికైనా బిడ్డనిస్తాం గాని రైతు కుటుంబంలో బిడ్డనేమో అనేటువంటి పరిస్థితి ఆ రోజుంటే, చంద్రబాబు నాయుడు గారు తన మనసులో మాట పుస్తకంలో వ్యవసాయం సుతదండగాన్ని రాస్తే 70% రైతు కుటుంబాలు అల్లాడేటువంటి పరిస్థితి ఏర్పడితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని సరిదిద్ది ఈరోజు రైతు పక్షపాత ప్రభుత్వంగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరలా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన గుర్తుకు తెచ్చేటువంటి విధంగా రైతులకు అండగా నిలిచినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. పొద్దున నిద్రలేసి నచ్చి రాత్రి పడుకునేంత వరకు రైతుల గురించి ఆలోచన చేస్తూ, బహుశా మనం చరిత్రలో సువర్ణగాని గురించి మాట్లాడుకున్నాం, 6 నెలల కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో తిరిగి స్వర్ణయుగాన్ని గుర్తుకు తెచ్చినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. గడిచిన 6 నెలల్లో వ్యవసాయ రంగానికి సంబంధించి పెద్దపీట వేసి దేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి విధంగా ఈరోజు అమలు కావడం, రైతులకు సంబంధించి సకాలంలో వర్షాలు పడ్డాయి, రైతులు బ్యాంకులకో లేదా కాల్మనీలో ఇరుక్కోవడం లేదా వడ్డీ వ్యాపారాల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వ్యవసాయానికి సంబంధించి పెట్టుబడినది రైతులకు అవసరమైనటువంటి గింజలు ధాన్యాలు విత్తనాల ధాన్యం, ఆ తర్వాత వాళ్ళకు అవసరమైనటువంటి మందుల్ని ఎరువుల్ని అందుబాటులో ఉంచడం, ఆ తర్వాత వీటన్నిటితో పాటు గతంలో మాదిరి కాకుండా పండించినటువంటి ప్రతి గింజ ధాన్యాన్ని 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ ఏర్పాటు చేసి రైతుకు సంబంధించినటువంటి ప్రతి గింజ ధాన్యాన్ని కొనాలన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకనే ఈరోజు మీరు చెప్పారు 3,000 కోట్లకు సంబంధించి లెక్కలేయని అన్నారు. దానికన్నా మీద మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది, గతంలో మీరు 5,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి 5 రూపాయలు ఇచ్చినటువంటి సందర్భం లేకపోతే ఈరోజు 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఈరోజు దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట, వాళ్ళ దగ్గర తిరిగి ధాన్యాన్ని సేకరించేటప్పుడు అవసరమైతే రైతుల కోసం ఆ 3,000 కోట్ల రూపాయలు నష్టపోవడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది తప్ప ఎక్కడా కూడా గిట్టుబాటు ధర విషయంలో రాజీ పడేటువంటి ప్రసక్త లేదు అని చెప్పినటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు విత్తనాల సబ్సిడీకి సంబంధించి రైతుల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని, రైతులకు సంబంధించి విత్తనాలు కొనుగోలు చేసి మద్దతు ఇవ్వాలని, దాదాపుగా 400 కోట్ల విలువైనటువంటి విత్తనాలని రైతుల నుంచే ఈరోజు సేకరించాలని మార్చి 2020 నుంచి ఆ ప్రక్రియ ప్రారంభించాలన్నటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితి ఈరోజు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మా నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి బదులకూరు మండలంలో
రైతులందరూ వచ్చి అయ్యా నీళ్లు లేక నిమ్మ పంట ఇబ్బంది పడుతుంది అని అంటే, ఆ నిమ్మ పంటకు సంబంధించి ఏమి కావాలి అంటే బోర్లు ఎండిపోతున్నాయి తిరిగి బోర్లు వేసుకునేటువంటి పరిస్థితి లేదు అంటే, అక్కడ జరిగినటువంటి బహిరంగ సభలో వెంటనే ఉచితంగా నేను బోర్లు ఏర్పించి ఏమి వేయించి మీకు అండగా నిలుస్తానని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 175 నియోజకవర్గాలకి 175, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకి 25, మొత్తం 200 బోర్లు ఈరోజు మంజూరు చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చూశాడు, అక్కడ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఖజానాలో డబ్బులు మిగిలిస్తాడా లేదా మరొక విధంగా ఆలోచన చేద్దామా, మనకు నిధులు ఉంటాయా నిధులు ఉండవా అనేటువంటి ఆలోచన చేయలేదు. అక్కడ చూసి 4 కిలోమీటర్ల దూరం నడిచి 4 కిలోమీటర్ల దూరం ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో ఈ రోజు నేను రైతులకు సంబంధించి విషయం చూసా ఉచితంగా బోర్లు వేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఏ వ్యక్తి అయితే ప్రజలకు సంబంధించి, ప్రజల హృదయాలకు సంబంధించి, ప్రజల మనోభావాల గురించి, ప్రజల గుండె చప్పుల గురించి అర్థం చేసుకోగలడో ఆ వ్యక్తి యొక్క రియాక్షన్ వెంటనే ఏ విధంగా ఉంటుందనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్, అదేవిధంగా అక్వా రైతులకు సంబంధించి నా పక్క అక్వా రైతులు ఉన్నారు, అక్వా రైతులకు సంబంధించి మీరు 4 రూపాయలు ఉంటే పాప అక్వా రైతులందరూ మీ దగ్గరకు వస్తే అయ్యా 4 రూపాయలు కరెంటు బిల్లులు కట్టలేకున్నాము అంటే కనీసం వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే రూపాయి 50 పైసలకి మేము మామూలుగా మీకు దీనికి సంబంధించి అక్వా యూనిట్ కి ఇస్తాము అంటే చంద్రబాబు నాయుడు గారు నేను 2 రూపాయలు చేస్తానన్నాడు, చేస్తారని చెప్పి దాని గురించి మర్చిపోయాడు. వ్యవసాయ శాఖ మంత్రి మాజల్లాకు సంబంధించినటువంటి వాడు ఏమయ్యా అని చెప్పి మేము ధర్నాలు చేస్తే ఆయన ఒక రోజు మాకు చెప్పినటువంటి మాట ఆన్ రికార్డ్, ఆయన చెప్పినటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు కానీ ఫైల్ కింద పడిపోయింది, నేను ఎదిగి దాన్ని దుమ్ము దులిపించి ఆయన ముందు పెట్టి సంతకం పెట్టి చూచాను అని అన్నాడు. తర్వాత 2 నెలలకు జీవో విడుదలైంది. ఏమని విడుదలైందంటే మీరు 4 రూపాయలు కట్టి 2 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఉంచుకొని మిగతా 2 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తిరిగి మీకు చెల్లించేస్తాడు అని చెప్పి జీవో ఇచ్చారు. రైతులు ఏమన్నారో తెలుసా, చంద్రబాబు నాయుడు గారి నమ్మి 4 రూపాయలు కట్టిరా, వెంకటేశ్వర స్వామి తిరుపతి హుండీలో వేసిన ఒకటే ఇంకా తిరిగి రావు కాబట్టి నాయనా మాకు జీవో వద్దు అని చెప్పి ఆ రోజు గొడవ చేస్తే ఆ రోజు విధి లేక గత్యంతరం లేక మరలా ఆ రోజు 2 రూపాయలు ఎప్పుడు చేశారు, ఎన్నికలకు 4 నెలల ముందు ఓట్లు దండుకోవడానికి చేసింది తప్ప రైతుల గురించి ఆలోచన చేయలే. ఈరోజు ఎన్నికలు లేవు, ఎన్నికలు అయిపోయి 2 నెలలు కాకముందే రైతులకు మేము మాట ఇచ్చామని చెప్పి ఈ రోజు 1 రూపాయి 50 పైసలు చేసినటువంటి ఘనత ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదా కాదా అని చెప్పి సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గతంలో చూశాం, ఈరోజు మనం రైతు భరోసా కార్యక్రమాన్ని చూస్తున్నాం, లక్షలాది రైతు కుటుంబాల్లో ఈరోజు ఆనందం. దేశంలో 100 పథకాలు ఈరోజు నడుస్తూ ఉండి ఉండొచ్చు కానీ ఏ పథకమైనా సరే కొందరికో లేదా అధికారంలో ఉన్నవారికో అందే పరిస్థితి. గతంలో చంద్రబాబు నాయుడు గారి జన్మభూమి కమిటీలు చూశాం, ఏదైనా సరే రేషన్ కార్డు కావాలన్నా, ఇళ్లు కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, లేదు దానికి సంబంధించి లోన్ మంజూరు కావాలన్నా జన్మభూమి కమిటీలు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు జరిగాయి అంటే జిల్లా కలెక్టర్ దారికి ఒక వికలాంగుడు వెళ్లి అయ్యా నాకు పెన్షన్ ఇవ్వాలి అంటే జన్మభూమి కమిటీ సభ్యుడు సంతకం పెడితే తప్ప జిల్లా కలెక్టర్ స్థాయిలో కూడా పెన్షన్ ఇవ్వడానికి నిరోధించినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే గతంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం. కాబట్టి ఆ విధానాలు ఈరోజు ఉండకూడదని ఆలోచన చేసి అర్హత కలిగినటువంటి వాళ్ళకి, ఎందుకంటే అధ్యక్ష రాజ్యాన్ని పరిపాలించేవాడు రాజు అనేటువంటి తండ్రి లాంటి వాడు, ప్రజలందరూ పిల్లలు లాంటి వాడు, అందరినీ సమానంగా చూడాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు మీరు తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు తప్ప కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా వ్యవహరించడం లేదనేటువంటిది మీ దృష్టికి సందర్భంగా తీసుకుని వస్తున్నాను. కాబట్టి ఎన్నికలు వేరు ఏదో చెప్పడం, అదేమంటే ఈరోజు ఏది దొరికినా సరే ప్రభుత్వం మీద రకరకాలైనటువంటి విమర్శలు చేయడం నిజంగా బాధ కలుగుతుంది అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు ఆంగ్ల భాషను గురించి మాట్లాడుతున్నారు, సార్ మీరు చెప్పండి ఇక్కడే కూర్చొని ఉన్నారు, మీకు ఆ 4 ముక్కలు ఇంగ్లీష్ రాకుండా ఉండి ఉంటే మీరు క్రిస్టోఫర్ గారితో అసలు మాట్లాడగలిగి ఉండేవాళ్ళ, ఆ 4 మాటలు రాబట్టే కదా మీరు క్రిస్టోఫర్ గారితో ఇంగ్లీష్ మాట్లాడగలిగారు. అదే మీకు కనుక ఇంగ్లీష్ బాగా వచ్చిండి, చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకుని ఉంటే క్రిస్టోఫర్ గారితో మీరు బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడి ఉండేవాళ్ళు, ఆంధ్ర రాష్ట్ర పొరుగు పోయి ఉండేది కాదు మీ వల్ల. ఈరోజు 2 పొరపాట్లు జరిగాయి, అంతో ఇంత ఇంగ్లీష్ రాబట్టి క్రిస్టోఫర్ గారితో మీరు ఇంగ్లీష్ మాట్లాడగలిగారు, లేదు పూర్తిగా రాలేదు కాబట్టి మీకు ఇంగ్లీషు బ్రహ్మాండంగా నేర్చుకుని సీఫెన్సర్ ఇంకా బ్రహ్మాండంగా వచ్చింటే సీఫెన్సన్ తో ఇంకా బ్రహ్మాండం అనేటువంటి ఇంగ్లీష్ మాట్లాడి ఉండేవాడు, ఆంధ్ర రాష్ట్ర పొరుగు పోయిండేది కాదు.
కాబట్టి దాని గురించి ఇప్పుడైనా ఆలోచన చేయకుండా ఈరోజు ఎంతసేపటికి ఒక పక్క ఆంగ్ల నేను ఒప్పుకోనంటాడు, మీరు ఇంగ్లీష్లో చెప్పే దానికి నేను ఒప్పుకోనంటాడు, నేను ఒప్పుకొని తెలుగులో చెప్పాలంటారు. అందుకనే మన ఇద్దరం తెలుగు మీడియంలో చదువుకున్నాం కాబట్టి వచ్చిన అనేటువంటి ఇంగ్లీష్తో బాధపడతా ఇబ్బందులు పడతా ఆంధ్ర రాష్ట్ర పొరుగు పొంగుకునేటువంటి పరిస్థితులు ఉంటే ఈ రోజైనా మనం మారకపోతే అట్ట సార్. కాబట్టి ఈరోజు నాయకుడు అనేటువంటి వాడు నాకు ప్రజలంతా సమానం అన్నాడు కాబట్టి, కులం లేదన్నాడు కాబట్టి, మతం లేదన్నాడు కాబట్టి, రాజకీయాలు ఏమన్నా కాబట్టి, పార్టీల ప్రేమ ఉండదన్నాడు కాబట్టి, ఎవరికైతే అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా అనేటువంటిది రాజకీయాలకి కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఈరోజు మీలాగా కాకుండా ఈ ప్రభుత్వం పంపిణీ చేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎంతమంది సార్ ఈరోజు చూపించారు పెద్దల రఘురామరెడ్డి గారు రైతు ఉపశమనం పత్రం, పాపం దానికోసం ఎంత గొడవ జరిగింది, ఈరోజు పాపం ఉలీని గురించి బాధపడుతున్నారు. రైతు ఉపశమనం పత్రం కోసం వచ్చి రాత్రం బగుళ్ళు మీ చుట్టూ ఈ అక్కడ ఉన్నటువంటి ఆఫీసుల చుట్టూ పాపం ఎన్ని ఇబ్బందులు పడ్డారు. ఈరోజు అటువంటి కష్టాలు ఏమి లేవు, ముఖ్యమంత్రి గారు నేరుగా వచ్చాడు, నేను ప్రాతినిధ్యం వస్తున్నటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో సభ పెట్టాడు, చెప్పాల్సినటువంటి నాలుగు మాటలు క్లుప్తంగా చెప్పాడు. మీలాగా మాట్లాడుతూ ఉంటే జనాలు లేచిపోతా ఉంటే పోలీసులు తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టేటువంటి పరిస్థితి లేదు, వచ్చిన సేపు జనాలు వస్తానే ఉన్నారు ఆయన మాట్లాడని చెప్పి ఏం చెప్తాడైనా ఏం చెప్తాడైందామని చెప్పి మీరు వచ్చినప్పటి నుంచి ఎందుకులే పోదాం అనేటువంటి ఆలోచన తప్ప వినేటువంటి ఎందుకు మీరు చెప్పేది చేయరు కాబట్టి. కాబట్టి ముఖ్యమంత్రిగా వస్తే చెప్తే అన్ని చేస్తాడనేటువంటి ఆలోచనతో వస్తే అక్కడ ఏమి లేదు, వచ్చాడు నాలుగు మాటలు చెప్పాడు బటన్ నొక్కాడు డబ్బులు పడిపోయి వెళ్ళిపోయాడు. మీలాగా మళ్ళీ తిప్పుకోవడం మూడు విడతలు నాలుగు విడతలు ఐదు విడతలు ఉత్తువా వస్తా ఉన్నాయి డబ్బులు వచ్చేసాయి డబ్బులు ఇచ్చేసాము డబ్బులు అని అంటే బ్యాంకుల దగ్గరికి పరిగిస్తుంది. మీరు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే సార్ ఈ సమాజంలో రైతులకు సంబంధించి పట్టెడు అన్నం పెట్టాల్సినటువంటి పట్టెడు ఈ సమాజానికి పట్టెడు అన్నం పెట్టేటువంటి రైతు మీ దౌర్భాగ్యాన చేయి చాచి అడుక్కునేటువంటి యాచించేటువంటి స్థితికి దిగజార్చేటువంటి పరిస్థితులు మీరు తీసుకొస్తే ఈ రోజు మరలా రైతు రారాజులాగా ఇంట్లో కూర్చొని అకౌంట్లో డబ్బులు పెడితే చెక్కులు రాసి ఈరోజు డబ్బులు డ్రా చేసుకునేటువంటి పరిస్థితి, లేదా ఏటీఎం కార్డులు తీసుకెళ్లి ఈరోజు డబ్బులు డ్రా చేసుకునేటువంటి పరిస్థితి, మీ దగ్గరలాగా వచ్చి దేహి అని అడగాల్సినటువంటి పరిస్థితి లేదు అంటే ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఎంత గౌరవ మర్యాద ఉందనే దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అధ్యక్ష నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను, సమయం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏది మాట్లాడినా సరే నీటి మీద రాతల లాంటివి అనేటువంటిది రాష్ట్ర ప్రజలు గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పినా సరే రాతి మీద చెక్కినటువంటి శాసనాలు లాంటివని గుర్తించారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పట్టేటువంటి పరిస్థితి. కాబట్టి శాసనసభ్యులుగా అందరూ గర్వపడుతున్నారు. పాప నేను అనుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారు, వాళ్ళకేం బాధ లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే బాధపడుతున్నాడు. ఎందుకంటే నిన్న గమనించాం మాలు వేసుకొచ్చారు బయట, మేము వచ్చేటప్పుడు మా కట్టం నిలబడ్డారు, సరే ఆ మాల తీసేసారు ఉల్లిగడ్డ మాలలు, ఇక్కడికి వచ్చారు పాపం వాళ్ళు ఇక్కడ నిలబడలేక వెళ్ళిపోతారు, చంద్రబాబు నాయుడు గారు చెయ్యట్టంటాడు, ఆశయ నాయుడు గారు తలంటి ఎగరేస్తారు, వాళ్ళు ఉల్లి 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 అని ఆడు సమస్యలు పడిపోతుంది, వాళ్ళు నేను ఇక్కడికి రానిను రానిను అంటుంటారు, ఆడికేమో వచ్చి పాపం వాళ్ళు అరవలేకపోతుంది, వాళ్ళ బాధ చూస్తే ఒక పది నిమిషాలు అరుస్తారు, ఇరవై నిమిషాలు గమ్ముకుండ్రు, మీ సాయి చూస్తారు ఏమన్నా కడిగిరిస్తాడేమో రమ్మంటాడేమో అని చెప్పి మీరేమైటట్టు అంటారు, ఆమెను ఆయన ఎగరేస్తాడు, ఆమెను వెళ్ళిపోయి గొడవ చేయడం తప్ప ఎక్కడన్నా ఏదన్నా జరిగేటువంటి పరిస్థితి ఉందా సార్? సార్ నేను మీ గురించే, మీరు మాట్లాడినటువంటి మాటల గురించే సార్. ఏదైతే మీరు మాట్లాడారో ఏదైతే మీరు చేయకూడనటువంటి పనులు చేస్తున్నారో ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా లాంటి కార్యక్రమం మీద మీరు మాట్లాడుతున్నారో ఇంతకన్నా దౌర్భాగ్యం దురదృష్టం మరొకటి ఉండదు సార్. కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం సార్, ఒకటే విషయం చెప్తున్నాం, ఈరోజు మీకు తెలుగుదేశం పార్టీకి పుట్టగతులను తెలుగుదేశం పార్టీ విధానాలు ఈ విధంగా కొనసాగితే బాగుండదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చేస్తూ సార్ వైఎస్ఆర్ రైతు భరోసా ఇది బహుశా ఈ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి ఆలోచించినటువంటి వినూత్నంగా ఈరోజు జరుగుతున్నటువంటి పథకం. కాబట్టి రైతులందరూ కూడా కోరుకునేది వైఎస్ఆర్ రైతు భరోసా లాంటి కార్యక్రమాన్ని అందించినటువంటి ముఖ్యమంత్రి గారు నిండు నూరేళ్లు శాశ్వత ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించాలి అని చెప్పి అభిప్రాయపడుతున్నారు కోరుకుంటున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష.